డీటెయిల్స్ చూద్దాం. పంజాబ్ హర్యానా సంభూ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులను సరిహద్దుల్లో అడ్డుకునేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే తమ సమస్యల పరిష్కారానికి రైతులు చలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ రహదారులన్నింటినీ మూసివేశారు. రెండు వందల రైతు సంఘాలు చలో ఢిల్లీ పేరిట పాదయాత్ర చేస్తూ పార్లమెంటు ముట్టడికి బయలుదేరారు. పాదయాత్రను ఆపివేయాలని కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో చర్చలు జరిపారు. చర్చలు విఫలమవడంతో పాదయాత్ర కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. ఢిల్లీ రహదారుల వెంట ఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వైపుకు 1500 ట్రాక్టర్లు, 500 ఇతర వాహనాల్లో రైతులు బయలుదేరారు. ఓ ఇంటెలిజెన్స్ సంస్థ రైతులు ట్రాక్టర్లో 6 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు తీసుకుని వస్తున్నారని, వారు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఢిల్లీ చుట్టుపక్కల